Hi friends, this is Celsia from Vyans Medical Academy. Today I am standing in front of you to say about strategies enhancement for in food productions. In this chapter, we will discuss about plant breeding, single cell proteins, tissue culture. Before going to our topic, let us discuss a few words about Green Revolution. Do you know what is Green Revolution? Green Revolution is nothing but it is to increase the production of food. It was started in the year 1960 by M.S. Swaminathan, and he is regarded as the father of Green Revolution in India. The father of Green Revolution was Norman E. Borlaug. Green Revolution is largely dependent on plant breeding techniques in order to create the plants with high yielding disease resistance like wheat, rice, maize, etc. Now coming to our topic, plant breeding. What is plant breeding? Plant breeding is the purposeful manipulation of plant species in order to create the plants for better cultivation, high yielding, disease resistance, etc. Conventional breeding is from thousands of years ago. It is an old process, time taking and lengthy process, and gives less yield. We have the evidence of plant breeding techniques from the year 9000 to 11000 years ago. Plant breeding mainly involves 5 steps: collection of variability, evaluation and selection of parents, cross hybridization among selected parent, selection and testing of superior recombinant, testing and commercialization of new cultivators. First, collection of variability. What is germplasm collection? Germplasm collection ante enti? Different types of genes kaligina plants ni collect cheyadanni germplasm collection antamu. Evaluation and selection of parents. Ila germplasm dwara collect chesina plants ni manam evaluate chesi manaku kavalsina desirable character kosam cross chestamu. Appudu pure lines anevi create avutai. Deentlo important point entante ee plant breeding technique anedi సక్సెస్ అవ్వాలంటే ఈ ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ సెలెక్టెడ్ పేరెంట్. ఇలా ప్యూర్ లైన్స్తో వచ్చిన ప్లాంట్స్ని మనం క్రాస్ చేస్తాము. అప్పుడు ఈ క్రాస్ హైబ్రిడైజేషన్ అనేది చాలా లెంతీ ప్రాసెస్, టైం టేకింగ్ అండ్ టీడీషియస్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్. ఇలా క్రాస్ హైబ్రిడైజేషన్ ద్వారా వచ్చిన ప్లాంట్స్ని ప్రోజెని అంటాము. ఈ ప్రోజెనీని మనం సెలెక్టివ్గా, కేర్ఫుల్గా, డిజైరబుల్ క్యారెక్టర్స్ తోటి మనం జాగ్రత్తగా చూసుకుంటాము. అలానే ఇది ఈ ప్లాంట్ అనేది హోమోజైగోసిటీ కోసం సెవెరల్ జనరేషన్స్ వరకు సెల్ఫ్ పాలినేషన్ జరిపిస్తాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం 1000 ప్లాంట్స్ని తీసుకుంటే మనకు కావాల్సిన డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏదో ఒక ప్లాంట్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు టెస్టింగ్, రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివేటర్స్. ఇలా హోమోజైగోసిటీ ద్వారా వచ్చిన ప్లాంట్స్ని మనం ఇండియాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో, లొకేషన్స్లో టెస్ట్ చేస్తాము. ఈ ప్లాంట్ అనేది 3 బ్రీడింగ్ సీజన్స్ వరకు గ్రో అవుతుందా లేదా, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి సూటబులా కాదా అని తెలుసుకుంటాము. ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది 3 బ్రీడింగ్ సీజన్స్కి సూటబుల్ అయిందనుకోండి, అది కొత్త బ్రీడ్గా ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, యాజ్ వీ నో ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చర్ కంట్రీ. ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈస్ 33% అండ్ ఎంప్లాయీస్ ఆర్ 62%. ఫ్రమ్ ఇన్ ద ఇయర్ 1916 టు 2000 ఇయర్స్ ఇండియన్ అగ్రికల్చర్లో చాలా చేంజెస్ అని జరిగాయి. మెయిన్గా వీట్ రైస్లోనే జరిగాయి. ఎందుకంటే వీట్ రైస్లోనే ఎందుకు జరిగాయని మనం అనుకుంటాం. ఎందుకంటే వీట్ రైస్ అనేది మనం ఇండియన్స్ మేజర్గా ఫుడ్గా తీసుకుంటారు కాబట్టి వీట్లోనే జరిగాయి. వీట్ అనేది 11 బిలియన్ టన్స్ నుంచి 75 బిలియన్ టన్స్ వరకు పెరిగింది. అలానే రైస్ అనేది 35 మిలియన్ టన్స్ నుంచి 89.5 మిలియన్ టన్స్ వరకు పెరిగింది. అలానే కొన్ని సెమీ డ్రాఫ్ వెరైటీస్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. ద సెమీ డ్రాఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1963. దెర్ ఆర్ సురాలికా అండ్ కల్యాణ్సోనా. ద సెమీ డ్రాఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1966. దెర్ ఆర్ IR8 ఫ్రమ్ ఫిలిపియన్స్ అండ్ థైచింగ్ నేటివ్ 1 ఫ్రమ్ తైవాన్ అండ్ జే ఆండ్రత్న ఫ్రమ్ ఇండియా. నౌ కమింగ్ టు షుగర్ కేన్. షుగర్ కేన్ ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, సాకరం బార్బరీ అండ్ సాకరం ఒఫిసినారి. సాకరం బార్బరీ ఈస్ గ్రోన్ ఇన్ నార్త్ ఇండియా అండ్ ఇట్ ఈస్ థిన్ స్టెమ్ అండ్ థిన్ కంటెంట్ ఆఫ్ షుగర్ అండ్ గివ్స్ లెస్ ఈల్డ్. సాకరం ఒఫిసినారి దిస్ ఈస్ హై స్టెమ్ అండ్ హై కంటెంట్ ఆఫ్ షుగర్ అండ్ గివ్స్ హై ఈల్డ్ అండ్ ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ సౌత్ ఇండియా బట్ డస్ నాట్ గ్రోన్ ఇన్ నార్త్ ఇండియా. ఇప్పుడు మనం ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు ఒక న్యూ వెరైటీ అనేది వస్తుంది. అది హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, హై ఈల్డింగ్, థిక్ స్టెమ్ అనేది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ టు గ్రోన్ ఇన్ నార్త్ ఇండియా. నౌ కమింగ్ టు మిల్లెట్స్. హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఆర్ మేజ్, జోర్, బాజ్రా, ఎక్సెట్రా.
హైబ్రిడ్ బీడింగ్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే హై ఈల్డింగ్ కోసం యూస్ చేస్తాం. అలానే ప్లాంట్ అనేది వాటర్ స్ట్రెస్ కండిషన్లో గ్రో అవ్వడానికి ఈ హైబ్రిడ్ బీడింగ్ అనేది యూస్ చేస్తాం. ఫ్రెండ్స్ ప్లాంట్ బీడింగ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్. ఫ్రెండ్స్ మనకి ఎలాగో డిసీజెస్ ఉంటాయో ప్లాంట్స్కి కూడా డిసీజెస్ ఉంటాయి కదా. అలా ప్లాంట్స్ కాజ్ చేసే డిసీజెస్ అనేవి ప్యాథోజెన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్యాథోజెన్స్ ఏంటంటే ఫంగై, బ్యాక్టీరియా, వైరస్. ఫంగై రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్, బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ బ్లాక్ రాట్ ఆఫ్ క్రూసిఫైర్స్, అండ్ వైరసెస్ టొబాకో మొజాయిక్ వైరస్ ఇన్ టొబాకో అండ్ టర్నిప్ మొజాయిక్ వైరస్ ఇన్ టర్నిప్. ఫ్రెండ్స్ ప్లాంట్ బీడింగ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ ప్లాంట్ బీడింగ్ ఫర్ డెవలపింగ్ రెసిస్టెన్స్ ఇన్ టు ఇన్సెక్ట్ స్పెస్, ఈ టూ టేబుల్స్ అనేవి నీట్కి చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఇది నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. నెక్స్ట్ కమింగ్ టు ప్లాంట్ బీడింగ్ ఫర్ ఇంప్రూవ్డ్ ఫుడ్ క్వాలిటీ. ఫ్రెండ్స్ మోర్ దాన్ 840 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఫుడ్ లేక బాధపడుతున్నారు. అలానే త్రీ బిలియన్ పీపుల్ అనేవాళ్ళు న్యూట్రియంట్ ఫుడ్ లేక అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వీటి డెఫిషియన్స్ వల్ల హిడెన్ హంగర్తో బాధపడుతున్నారు. మన ఫుడ్లో అంటే మనం తీసుకునే డైట్లో ఐరన్, విటమిన్ ఏ, జింక్ అనేవి తగ్గిపోవడం వల్ల ఇంక్రీజెస్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ డిక్రీజెస్ లైఫ్ స్పాన్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ ఎబిలిటీ. అండ్ ఫ్రెండ్స్ అట్లా 6-6 ఇట్ ఈస్ ఎ వీట్ వెరైటీ, హై ప్రోటీన్ కంటెంట్ అండ్ యూస్డ్ యాజ్ డోనార్ ఇన్ బ్రీడింగ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ 2018లో అట్లా 6-6 మీద బిట్ అడిగారు. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ 2000లో ఏమైందంటే మేజ్ హైబ్రిడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. అలాగే 2 అమైనో యాసిడ్స్ని కనుగొన్నారు. అవేంటివంటే లైసిన్ అండ్ ట్రిప్టోఫాన్. లైసిన్ అనేది బేసిక్ అమైనో యాసిడ్, ట్రిప్టోఫాన్ అనేది అరోమాటిక్ అమైనో యాసిడ్. గోల్డెన్ రైస్ ఇది రిచ్ ఇన్ బీటా కెరోటిన్ అండ్ ప్రివెంట్ బ్లైండ్నెస్. విటమిన్ ఏ స్పినాచ్, క్యారెట్, పంప్కిన్. విటమిన్ బి, విటమిన్ సి బిటర్ గార్డ్, బతువా, టమాటో, కుకుంబర్. బతువాని మనం కింగ్ ఆఫ్ లీఫీ గ్రీన్లీ లీఫీ వెజిటేబుల్స్ అంటాము. దీని సైంటిఫిక్ నేమ్ కినోపోడియం. అండ్ ఐరన్, కాల్షియం, బతువా అండ్ స్పినాచ్. ఈ బతువాని తెలుగులో బచ్చలకూర అంటాము. నెక్స్ట్ కమింగ్ టు సింగిల్ సెల్ ప్రోటీన్స్. ఈ సింగిల్ సెల్ ప్రోటీన్స్లో మనం మెయిన్గా చదువుకునేది స్పైరులినా గురించి. మనం 1 కేజీ ఆఫ్ మీట్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 3 to 10 kg ఆఫ్ గ్రైన్స్ అనేవి యూస్ అవుతాయి. మోర్ దాన్ 25% ఆఫ్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఈ ప్రోటీన్స్ అంటే మాల్ న్యూట్రిషన్ ద్వారా సఫర్ అవుతున్నారు. మనం మేజర్గా స్పైరులినా గురించి తెలుసుకుందాం. స్పైరులినా అనేది ప్రోకారియోటిక్, యూనిసెల్యులార్, సైనోబాక్టీరియా, ఆటోట్రోపిక్, ఫోటోసింథటిక్ అండ్ రిడ్యూసెస్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్. అండ్ ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ సివేజ్ వాటర్ అండ్ పొటాటో, వేస్టెడ్ వాటర్ అండ్ హ్యూమన్ మాన్యువల్స్ ఎక్సెట్రా. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్ ఎక్సెట్రా. నా కమింగ్ టు ఫంగై. ఫంగై అనేది మనకి హార్మ్ఫుల్ అని అనుకుంటాం, కానీ ఫంగై వల్ల కూడా మనకి చాలా యూస్ఫుల్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఫంగై అనేది బ్రెడ్ తయారు చేయడంలోనూ అలానే వైన్స్ ప్రిపరేషన్లోనూ యూస్ అవుతాం. సాకరోమైసిస్ సెరివేసియా దీన్ని బీకర్స్ ఈస్ట్ అంటాము. క్యాండిడా యూటిలైసిస్ దీన్ని టారులా ఈస్ట్ అంటాము. కీటోమియం సెల్యులోలైటికం. బ్యాక్టీరియా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 250 kg ఆఫ్ కవ్ అనేది పర్ డేకి 200 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. అదే ఈ బ్యాక్టీరియా అనేది 250 grams ఆఫ్ బ్యాక్టీరియా మిథెనోఫిల్లస్ అండ్ మిథెలోట్రోఫస్ బ్యాక్టీరియా రోజుకి 20 tons ఆఫ్ ప్రోటీన్ని పర్ డే ఇస్తుంది. సో ఈ బ్యాక్టీరియా వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. టిష్యూ కల్చర్ ట్రెడిషనల్ కల్టివేషన్ యూస్ చేయడం వల్ల క్రాప్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అందుకని మనం క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని టెక్నిక్స్ అనేవి డెవలప్ చేశాం. దాన్నే టిష్యూ కల్చర్ అంటారు. ఈ టిష్యూ కల్చర్ అనేది ఒక ప్లాంట్లోని ఏ పార్ట్లో నుంచైనా మెయిన్గా మెరిస్టమ్స్, ఎపికల్ మెరిస్టమ్స్నే తీసుకుంటారు, కానీ ఏ పార్ట్ నుంచైనా ఒక న్యూట్రియంట్ మీడియాలో గ్రో చేయడాన్ని టోటిపొటెన్సీ అంటారు. న్యూట్రియంట్ మీడియా అంటే ఏంటంటే ఇనార్గానిక్ సాల్ట్స్, అలానే అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిజన్, సైటోకైన్సిస్ అనేవి ఉంటాయి. ఈ టోటిపొటెన్సీ అనేది టిష్యూ కల్చర్కి బేసిస్ అన్నమాట. ఈ టిష్యూ కల్చర్ ద్వారా మనం తక్కువ కాలంలో ఎక్కువ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాన్నే మైక్రో ప్రాపగేషన్ అంటాము. ఈ టిష్యూ కల్చర్ ద్వారా వచ్చిన ప్లాంట్స్ అనేవి జెనెటికల్గా సేమ్ ఉంటాయి. దీన్ని సోమాక్లోన్స్ అంటారు. ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసోలేటెడ్ ప్లాంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని తీసుకొని వాటి యొక్క సైటోప్లాజమ్ని మాత్రం హైబ్రిడ్ చేస్తే దాన్ని సోమాటిక్ హైబ్రిడ్ అంటారు. ఆ ప్రాసెస్ని సోమాటిక్ హైబ్రిడైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
పొటాటో టమాటో, ఈ పొటాటోలో నుంచి సైటోప్లాజంని టొమాటోలో నుంచి సైటోప్లాజంని తీసుకొని క్రాస్ చేయడం వల్ల మనకు ఒక న్యూ వెరైటీ వస్తుంది, దాన్ని పొమాటో అంటాము. ఈ టెక్నిక్ అనేది అంతగా డెవలప్ అవ్వలేదు. ఈ టిష్యూ కల్చర్ ద్వారా ఏంటంటే యూజర్ తక్కువ కాలంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అలానే ప్లాంట్కి హై ఈల్డింగ్ అనేది ఇవ్వచ్చు. బనానా, యాపిల్, టొమాటోలో హై ఈల్డింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై లెక్చర్. నీకు ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ టాపిక్లో ఈ లెసన్ నుంచి అట్లీస్ట్ వన్ బిట్ వచ్చే అవకాశం ఉంది. సో కేర్ఫుల్గా రీడ్ చేయండి. వియాన్స్ అకాడమీ విషెస్ యూ వెరీ గుడ్ లక్ ఫర్ నీట్ 2019 ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.